లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. 10,000 నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతో పాటు వారంలో 2 సార్లు నిందితుడు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు పేర్కొంది. తీర్పు కాపీలను పరిశీలించిన తర్వాత చంచల్గూడ జైలు అధికారులు శ్రీనివాస్ను విడుదల చేసే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. 10,000 నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతో పాటు వారంలో 2 సార్లు నిందితుడు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు పేర్కొంది. తీర్పు కాపీలను పరిశీలించిన తర్వాత చంచల్గూడ జైలు అధికారులు శ్రీనివాస్ను విడుదల చేసే అవకాశం ఉంది.